సిద్దిపేట జిల్లా బెజ్జంక మండలంలో ముస్లిం సోదరులకు దుస్తులు పంపిణీ చేసిన మానుకొండూరు ఎమ్మెల్యే రసమై బాలకిషన్ రంజాన్ పర్వదినం సందర్భంగా ఈరోజు క్యాంప్ కార్యాలయంలో తిమ్మాపూర్ మండలంలోని ముస్లిం సోదరులకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. గౌరవించుకుంటున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిరుపేదలైనటువంటి అనేక మందికి, పేద ప్రజలకు అందరికీ కూడా బతుకమ్మ పండుగ చీరలు కావచ్చు, క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్స్ కావచ్చు, రంజాన్ సందర్భంగా ముస్లింలకు కావచ్చు, మరి వాళ్ళకు తగు కానుకలు బట్టలు అందిస్తూతో పాటుగా మరి విందులు కూడా ఏర్పాటు చేయడం జరిగినది. మరి ఈ సంవత్సరము కరోనా దృష్ట్యా మరి ఒకరి నుంచి ఒకరికి ఇది ఈ వ్యాధి శరవేగంగా వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఇఫ్తార్ విందును క్యాన్సిల్ చేసుకొని బట్టలు అందించే కార్యక్రమానికి ఈరోజు మానకొండ నియోజకవర్గంలో ఇక్కడ శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉన్నది. తప్పకుండా ముస్లిం సోదరులు అందరూ కూడా ఈ పండుగను సంతోషంగా జరుపుకోవాలి, దూరం దూరంగా జరుపుకోవాలి. మరి రంజాన్ అంటేనే ఒకరికొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు చెప్పే పండుగ కాబట్టి మరి ఈ సంవత్సరము కరోనా ఎక్కువగా ఉన్నందున దయచేసి దానికి అనుకూలంగా తగు జాగ్రత్తలు తీసుకొని ఈ పండుగ నిర్వహించుకోవాలని కోరుకుంటూ మరి మేము పిలవగానే వచ్చి ఈ కానుకలు అందిస్తున్నటువంటి తీసుకుంటున్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరొకసారి రంజాన్ పండుగ శుభాకాంక్షలు.